ఏషియానెట్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ పెట్లర్ అరెస్ట్. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని విదేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న డ్రగ్స్ పెట్లర్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖచ్చితమైన సమాచారం మేరకు హైదరాబాద్ లోని 3 ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రగ్స్ పెట్లర్ ఆశీష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 3.71 కోట్ల ఆభరణాలు, అదేవిధంగా నగదును కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ వ్యాపారం పేరుతోటి విదేశాలకు డ్రగ్స్ను ఆశీష్ జైన్ సరఫరా చేస్తున్నట్లుగా ఎన్సీబీ గుర్తించింది. ఇంటర్నెట్ ద్వారా విదేశాలకు ఫోన్ కాల్స్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఆశీష్ జైన్కు సంబంధించి నిఘా ఏర్పాటు చేశారు. ఆశీష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్టుగా గుర్తించి అతని ఇంటిపై ఏకకాలంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు 3.71 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్సీబీ ప్రకటించింది. ఢిల్లీలో కాల్పుల కలకలం, ఇద్దరికి తీవ్ర గాయాలు. కారులో వెళ్తున్న ఇద్దరు సోదరులపై 3 దుండగులు వెంటాడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 2 సోదరులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును సోదరులు నిలిపివేయగా ఆ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే సిగ్నల్ నుంచి కారు తప్పించుకునే ప్రయత్నంలో ఆ దుండగులు ప్రయత్నించినప్పటికీ కూడా కారును వెంపడించి దుండగులు కారుపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన 2 సోదరుని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ఐఏఎస్ పోస్టులో మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సిఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించారు. టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఈవో బాధ్యతను కేటాయించారు. ఈవోగా బాధ్యతలు కొత్త వారిని నియమించే వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నారు. మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేసిన కేటీఆర్. రాష్ట్రంలో వరుసగా 3 కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం సందర్భంగా పలు నెటిజన్లు వేసిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.